హలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మనకు ఒకటి మంచి టాపిక్ తీసుకొని వచ్చాను అంటే ప్రీవియస్ వీడియో లా ఫోర్స్ రిలేషన్ రాసినట్టయితే టూ ఛార్జెస్ కూలిమ్స్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ఇజీకోస్ టు వన్ బై ఫోర్ పై ఎక్స్ప్లోర్ నాట్ క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వైర్ అదేవిధంగా ఒక రాడ్ ఒక ఛార్జ్ ఈ రెండింటి మధ్య మనకు ఫోర్స్ రాస్తే ఎలా ఉంటుందనేది మనం డిస్కస్ చేయబోతున్నాం సో స్టార్ట్ చేద్దామా స్టూడెంట్స్ రైట్ ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ రాసినట్టయితే మనకు చాప్టర్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్ సో క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద కూలమ్స్ లా ఫోర్స్ బిట్వీన్ బిట్వీన్ యూనిఫామ్ చార్జ్డ్ రాడ్ అండ్ పాయింట్ ఛార్జ్ చాలా ఇంపార్టెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో మీరు చూస్తూ ఉండండి డెఫినెట్ గా అర్థమైపోతుంది మీకు సో ఇక్కడ నేను ఫస్ట్ రాసేది ఏంటంటే ఇక్కడ ఒక రాడ్ తీసుకుంటున్నాను ఒక రాడ్ ఓకే యూనిఫామ్ ఛార్జ్ రాడ్ ఇది మనకు యూనిఫామ్ చార్జ్డ్ రాడ్ కాబట్టి మనకి దీనికి ఛార్జ్ ఉంటుంది ఒక ఛార్జ్ ఎంత అంటే ప్లస్ క్యూ అంటే ఇక్కడ క్యూ ఛార్జ్ ఉంటుంది అనమాట మొత్తం ఛార్జ్ దీని ఛార్జ్ అంటే అదేవిధంగా ఒక పాయింట్ ఛార్జ్ తీసుకుంటున్నాము ఈ పాయింట్ ఛార్జ్ వచ్చేసి మనకు ఈ ఛార్జ్కి ఈ ఛార్జ్ డిస్టెన్స్ వచ్చేసి తీసుకుంటున్నాం డి డిస్టెన్స్ ఓకే కదా ఇక్కడ వరకు అయితే ఇక్కడ మనకు డైరెక్టు కూలిమ్స్లో ఫోర్స్ అప్లై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది ఫార్ములా రాసుకోవచ్చు ఫస్ట్ కూలిమ్స్ లా ఫార్ములా ఏంటి మనకు ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు వన్ బై ఫోర్ బై ఎక్స్ ప్లాన్ నాట్ క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వైర్ ఇది పక్కన పెట్టేయండి మీకు ఓకే నో ప్రాబ్లం దీనికి ఇప్పుడు నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాను నేను సో ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నట్టయితే ఇది మొత్తం రెండింటిని మనకు రాడ్ ఛార్జ్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయలేము ఎందుకంటే ఇక్కడ యూనిఫామ్ ఛార్జ్ రాడ్ కాబట్టి దీంట్లో మనం ఒక ఒక కొంత భాగం ఒక స్మాల్ పార్ట్ తీసుకుంటాం అనమాట ఆ స్మాల్ పార్ట్ అనేది డిక్యూ ఛార్జ్ లాగా కన్సిడర్ చేస్తాం సుకుంటాం ఎంత డిక్యూ ఛార్జ్ అదేవిధంగా డిస్టెన్స్ దీని డిస్టెన్స్ వచ్చేసి ఒక డిఎక్స్ స్మాల్ డిఎక్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనకు డిస్టెన్స్ వచ్చేసి టోటల్ డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్ అయిపోతుంది ఎక్కడి నుంచి పాయింట్ ఛార్జ్ నుంచి మనం కన్సిడర్ చేసిన ఒక స్మాల్ పార్ట్ యొక్క ఛార్జ్ డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్ డిస్టెన్స్ అయిపోతుంది స్టూడెంట్స్ అర్థమవుతుంది కదా మీకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి డెఫినెట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది సో అదేవిధంగా మనకు ఇప్పుడు డిస్టెన్స్ పెరిగిపోయింది యాక్చువల్గా ఈ రాడ్ లెంత్ ఎంత మనకు ఈ రాడ్ లెంత్ ఎల్ ఉంటుంది ఓకే మొత్తం టోటల్ రాడ్ ఇప్పుడు ఎంత అవుతుంది స్టూడెంట్స్ ఇక్కడ డి ప్లస్ ఎల్ అయిపోతుంది కదా ఇది డి ఇది ఎల్ టోటల్ డి ప్లస్ ఎల్ మనకు మెయిన్గా ఈ డి అండ్ డి ప్లస్ ఎల్ రిలేటెడ్ యూజ్ అనమాట సో ఇప్పుడు మనకు ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ రాయాల్సింది ఇంటిగ్రేషన్ మెథడ్ యూజ్ చేసి మనకు దీనికి సొల్యూషన్ తీయగలుగుతాము ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఈ టూ ఛార్జెస్ ఈ చార్జ్ ఈ ఛార్జ్కి ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఫోర్స్ రాసుకుంటే మనకు నెట్ ఛార్జ్ టోటల్ ఫోర్స్ వచ్చేస్తుంది సో ఫస్ట్ డిఎఫ్ ఈక్వల్ టు డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఫోర్ పై ఎక్స్ప్లా నాట్ క్యూ ఇంటూ టు డిక్యూ దేనిది డిక్యూ ఈ ఛార్జ్ యొక్క డిక్యూ బై అంటే ఎక్స్ స్క్వైర్ ఇలా రాసుకోవచ్చు ఫస్ట్ దేనికి స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఫోర్స్కి అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏంటి మనకు లీనియర్ ఛార్జ్ డెన్సిటీ రాయాలి ఇంతకుముందు వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది లీనియర్ లీనియర్ చార్జ్ డెన్సిటీ వచ్చేసి మనకు ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు లాండా ఈజ్ ఈక్వల్స్ టు డీక్యూ బై డిఎక్స్ అని రాసుకోవచ్చు అదేవిధంగా డిక్యూ వాల్యూ లాండా ఇంటూ డిఎక్స్ అయిపోతుంది ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టూట్ చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ నేను సబ్స్టూట్ చేస్తున్నాను డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఫోర్ పై ఎక్స్ ప్లా నాట్ క్యూ ఇంటూ లాండా ఇంటూ డిఎక్స్ బై ఎక్స్ స్క్వైర్ అంటే మనకు మొత్తం ఇప్పుడు ఇక్కడి వరకు క్లియర్ కానీ మనకి ఏం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది మనకు టూ సైడ్స్ అంటే ఇరువైపులా ఇంటిగ్రేషన్ చేస్తే మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది సో ఇంటిగ్రేషన్ చేసేద్దామా ఇప్పుడు ఓకే ఇక్కడ రాస్తున్న చూడండి ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ డిఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ వన్ బై ఫోర్ పై ఎక్స్లా నాట్ క్యూ ఇంటూ ల్యాండా ఇంటూ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇదే అక్కడ రాస్తున్నాను ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ అంటే దీని తర్వాత మనకు ఇంటిగ్రేషన్ డిఎఫ్ వాల్యూ తీసుకుంటే ఎఫ్ వస్తుంది మీకు మ్యాథమెటిక్స్లో చదివే ఉంటారు లేకపోతే బేసిక్ మ్యాథమెటిక్స్లో వచ్చే ఉంటుంది ఇది సో ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి ల్యామ్డా క్యూ బై ఫోర్ పై ఎక్స్ప్లా ప్లాన్ నాటు సో క్యూ ల్యామ్డా బై క్యూ ల్యాండా బై ఫోర్ పై ఎక్స్ప్లా నాట్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వైర్ సారీ వన్ బై ఎక్స్ స్క్వైర్ వన్ బై ఎక్స్ స్క్వైర్ డిఎక్స్ లిమిట్స్ డి ప్లస్ డి టూ డి ప్లస్ ఎల్ ఎందుకు లిమిట్స్ రాస్తున్నాం అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఎక్కడి నుంచి ఇంటిగ్రేషన్ చేయాలి ఈ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చేయాలి మనకు సో అందుకోసం ఇక్కడ డి లోవర్ లిమిట్ అంటారు దీన్ని దీన్ని అప్పర్ లిమిట్ అంటారు సో అదేవిధంగా ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసింది ఇంకా ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ చేసేస్తే క్లియర్ అయిపోతుంది సో ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ల్యాండా బై ఫోర్ పై ఎక్స్ ప్లాన్ నాట్ వన్ బై ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ సో ఇక్కడ రాస్తున్నా చూడండి మైనస్ వన్ బై ఎక్స్ అనమాట ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ అండ్ డిఎక్స్ ఫామ్లా ఉన్నది ఎక్స్ ఇన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ఫార్మ్లా యూజ్ చేయండి అంటే వెరీ సింపుల్ నో ప్రాబ్లం ఇక్కడ యూజ్ అయిపోతుంది డి ప్లస్ ఎల్ సో ఈ విధంగా మనకు మనం సబ్షూట్ చేస్తే క్యూ ఇంటూ ల్యాండా బై ఫోర్ పై ఎక్స్ ప్లానా ఇప్పుడు సబ్స్ట్యూషన్ మెథడ్ వచ్చేసి మనకు ఇక్కడ లోవర్ లిమిట్ ఏంటి డి అప్పర్ లిమిట్ డి ప్లస్ ఎల్ ఎప్పుడైనా సరే మనకు అప్పర్ లిమిట్ సబ్స్ట్యూట్ చేసిన తర్వాత లోవర్ లోవర్ లిమిట్ అప్లై చేస్తాం అనమాట సో ఫస్ట్ అప్పర్ లిమిట్ ఏంటి మనకు వన్ బై మైనస్ వన్ బై డి ప్లస్ ఎల్ సో మైనస్ ఆఫ్ మైనస్ ఎందుకు మైనస్ ఉన్నది కాబట్టి ఇక్కడ అప్పర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ సో వన్ బై డి ఓకే ఇక్కడ వరకు క్లియర్ కదా సో ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ల్యాండా బై ఫోర్ పై ఎక్స్ ప్లా నాట్ సో ఇక్కడ ప్లస్ వస్తుంది మనకు ఎల్షియం తీసుకుంటే ఆఫ్ డి ప్లస్ ఎల్ సో ఇక్కడ ప్లస్ ఉన్నది ఇక్కడ ఫైనల్గా మైనస్ డి ప్లస్ డి ప్లస్ ఎల్ అంటే డిడి క్యాన్సిల్ అయిపోతుంది మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ ఇవి రఫ్ చేస్తాను రాసే రఫ్ చేసే ముందు మీరు ఒకసారి నోట్ చేసుకోండి ఇదంతా యూస్ఫుల్ అవుతుంది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు నెక్స్ట్ ఫర్దర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇదే మెథడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెమి సర్క్యుల రింగ్కి విధంగా యూజ్ చేయాలి పొటెన్షియల్ కూడా ఇదే యూజ్ చేయాల్సి వస్తుంది సో ఇది మీరు కాపీ చేసుకొని మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి సో అదే విధంగా ఇక్కడ వరకు ఓకే క్లియర్ ఇక నెక్స్ట్ మనకు రాయాల్సింది ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎల్ ఉన్నది ఓకే లాండా ఇంటూ ఎల్ మనకు లీనియర్ డెన్సిటీ ఒకవేళ టోటల్ ఛార్జ్ రిలేషన్ రాస్తే లాండా ఈజీ కోస్టు క్యూ బై ఎల్ అని రాసుకోవచ్చు అదేవిధంగా క్యూఈజీ కోస్ట్ ఏమవుతుంది ల్యాండా ఇంటూ ఎల్ అంటే ఈ ఈక్వేషన్లో ల్యాండా ఇంటూ ఎల్ ఉంది కదా అంటే మల్టీప్లై చేస్తే ఫైనల్గా మనకు ఆన్సర్ ఎఫ్ ఈ కోస్ టు క్యూ సారీ క్యూ ఇంటూ క్యాపిటల్ క్యూ బై ఫోర్ పై ఎక్స్ప్లా నాట్ టీ ఇంటూ డి ప్లస్ ఎల్ ఈ విధంగా మనకు ఎఫ్ వ్యాల్యూ ఫోర్స్ వాల్యూ వస్తుంది కూలమ్స్ ఆఫ్ ద ఫోర్స్ చాలా ఇంపార్టెంట్ ఇది క్యూ క్యూ బై ఫోర్ పై ఎక్స్ నాట్ డి ఇంటూ డి ప్లస్ ఎల్ ఇది సో స్టూడెంట్స్ అర్థమైంది అనుకుంటాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి లేకపోతే నా మెయిల్ మెయిల్ కూడా ఇచ్చేస్తాను మెయిల్లో కూడా అడగచ్చు నో ప్రాబ్లం సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్